ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరుకో స్వయం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ మనిషి పుట్టుక నుంచి చావు వరకు అనేక మంచి కార్యక్రమాలు చెడు కార్యక్రమాల్లో అవసరమైన అర్చక స్వాములను డెబ్భై ఆరేళ్ల ఆ మాటకు వస్తే డెబ్భై ఏడోది కూడా జరిపేసుకున్నాము మొన్ననే ఇన్నేళ్ల స్వతంత్ర భారతావనిలో వాళ్ళ గురించి పట్టించుకున్న నాదుడే లేడు అంటే పెద్ద అచ్చవక్తి కాదు అలాంటిది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ గారు ప్రత్యేకంగా అర్చక స్వాములందరి మీద దృష్టి సారించారు రెండు వేల పద్నాలుగులో కేవలం రెండు వేల ఐదు వందలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని ఇప్పుడు పదివేలకు పెంపొందించారు ధూప దీప నైవేద్య పథకం కింద వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనంతో అర్చక కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది అర్చక స్వాములు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అలాగే అర్చక సంఘం నేతలు కూడా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడదాం ఎలా అనిపిస్తుంది కేసీఆర్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ వాళ్ళు ఎలా స్వాగతిస్తున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం నమస్తే అండి అందరికీ నమస్కారం ఎప్పుడు కూడా ఏ మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నా ముందుండి అభినందించే మొదటి వ్యక్తి మీరు సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఎలా అనిపిస్తోంది ఎందుకంటే ఇన్నేళ్ళు డెబ్బై ఏడేళ్లలో పట్టించుకున్న వాళ్ళు లేరు ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ పేద బ్రాహ్మణులు ఇంకా పేదగా అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితులు చాలా మంది మనం చూస్తున్నాము కనీసం పిల్లల్ని కూడా చదివించుకోలేక మళ్ళీ అదే వృత్తిలో కొనసాగిస్తున్న వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఎలా అనిపిస్తోంది ఇప్పుడు ఇది ఇప్పటిదాకా ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఏ మరే ప్రజాప్రతినిధి అయినా కూడా బ్రాహ్మణ సంక్షేమాన్ని పక్కన పెట్టిన సందర్భం ఈ డెబ్బై ఐదేళ్ల చరిత్ర కానీ భారతదేశంలో రాజ్యాంగ హోదాలో ఉండే ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో చెయ్యని సాహసోపేతమైన గొప్పనైనటువంటి నిర్ణయం బ్రాహ్మణులంతా చిరస్థాయిగా గుర్తుంచుకునే వారికి యొక్క ఆశీర్వగ్రహాన్ని అందించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రభుత్వంలో ఏబిసి గ్రేడ్లో దేవాలయాలు దేవాలయ శాఖలో ఈ గ్రేడ్ దేవాలయాలు వారికి వచ్చిన ఆదాయంతోనే ఆ ఆదాయం నుంచే జీతాలు ఆదాయం నుంచే ఆలయ నిర్వహణ ఆదాయం నుంచే ఆ దేవాదాయ శాఖ ప్రతినిధికి ఇచ్చే శాలరీస్ జరిగేవి వాళ్ళకి ఐదు వేలు వేతనం వస్తే అది ఎక్కువ ఓసారి ఓసారి దేవాలయానికి ఆదాయం లేకుంటే ఐదు వేలు కూడా వచ్చేవి కావు ఓకే అలాంటి అర్చకులకు ప్రభుత్వం మిగతా పెద్ద ఆలయాల్లో ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు పొందుతున్న వాళ్లతో సమానంగా వీరికి వేతనాలు ఇచ్చినప్పుడే వీరికి న్యాయం జరుగుతుంది అని పెద్ద ఆలయాల్లో పనిచేసే సిబ్బందికి ఇచ్చే వేతనాలతో సమానంగా వీరికి ఇవ్వాలంటే ఒక నూట యాభై కోట్లు అదనంగా అవుతాయి నూట యాభై కోట్లు శాంక్షన్ చేసి ఇవాళ ఇక్కడ కనిపిస్తున్నటువంటి నా పక్కన ఉన్న వీళ్ళందరూ తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో ఉండే దాదాపు ఒక నాలుగు వేల పైచిలకు అర్చకులు ఇవాళ ఐదు వేలు వేతనం పొందేవారు యాభై ఐదు అరవై వేలు పొందుతున్న సందర్భంగా ఉన్నాయి మ్యాక్సిమం ఎంత గొప్ప విషయం అండి చిన్న దేవాలయాల్లో దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కేసీఆర్ అందించినటువంటి గొప్ప వరం ఇకపోతే ధూపదీప నైవేద్యాలు మన దగ్గర ముప్పై మూడు జిల్లాల్లో చారిత్రకాత్మకంగా పురాతన ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాల్లో చాలా వరకు ఎనభై శాతం వరకు శిథిలమైపోయి ఉన్నాయి ఈ పురాతన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు జరగాలంటే పాప అర్చకుడు ఎవరో వందో రెండు వందలో ఇస్తే అడుక్కొని లేకుంటే తన సొంతం నుంచో పెట్టుకొని ధూపదీప నైవేద్యం చేసేవాడు అలాంటి వాళ్ళ కోసం ఇంతకుముందు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి గారు ఉన్నప్పుడు రెండున్నర వేల రూపాయలతో ధూపదీప నైవేద్యం అనే పథకాన్ని ప్రారంభించారు అది ఎప్పుడైతే రాష్ట్ర విభజన అయ్యాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాన్ని ఆరు వేలకు పెంచి ఇంకొక పద్దెనిమిది వందలు ఉండేవారు దాన్ని మూడున్నర వేలకు చేసి ఆరు వేలకు చంద్రశేఖరరావు గారు చేశారు మొన్నీ మధ్య బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆరు వేలు కూడా సరిపోవండి వీళ్ళకి పదివేలు కావాలి అని మేమంతా అభ్యర్థిస్తే ఇప్పుడు ఆ పదివేల రూపాయలు చేశారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో వృత్తిగా పౌరోహిత్యం వృత్తిగా అర్చన వృత్తి చేసుకునేటువంటి సగటు బ్రాహ్మడు అక్కడ ధూపదీప నైవేద్యంగా ఆలయాలను ఏదైతే నిత్య కళ్యాణం పచ్చ ఆలయాల్లో పూజాదికాలు చేస్తూ ఆ ధర్మాన్ని కాపాడుతున్నాడో అలాంటి వాళ్లకు పదివేల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగానే చేశారు ఇప్పుడు ఆరున్నర వేల మంది దాదాపుగా మంది దీంతో బెనిఫిట్ అవునండి ఇప్పుడు ఇంకొక రెండు మూడు వేల మంది కూడా పెరగబోతున్నారు ఇది కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యేది పథకం ఇప్పుడు ఈ మధ్య పట్టణాలకు కూడా విస్తరించారు రెండు విధాలు దీంట్లో లాభం ఒకటి ఆలయంలో సంప్రదాయాలు ధర్మం పరిడవీలుతోంది ఆ ఆలయానికి భక్తులు వచ్చి ఆలయాన్ని పోషించడానికో ఆలయంలో మరమ్మత్తులు మరమ్మతులు చేయించడానికో ఆలయానికి పునర్వైభవం కలిగించడానికో మేలు కలుగుతుంది ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి గొప్పనైనటువంటి పని అర్చకుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించి అర్చకుల నోట చిరునవ్వును చూస్తూ అర్చకుల సంక్షేమమే ప్రభుత్వ పరమావధిగా భావించిన ఏకైక సంస్కార ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అది అర్చక లోకం అంతా కూడా నిరంతరం వారికి గొప్పగా వారు చల్లగా ఉండాలి వారి కుటుంబం బాగుండాలి అలాంటి మార్గదర్శనంలోనే వచ్చే ముఖ్యమంత్రిని కూడా అదే బాటలో నడవాలి అలాంటి ముఖ్యమంత్రికి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయు సేవేంద్రియ ప్రతిష్టతి అని నిరంతరము గుళ్ళల్లో వాళ్ళు ఆశీర్వగ్రహం అందించేటువంటి పరిస్థితి వాళ్ళకి తెలియకున్నా నాకు భిక్ష పెడుతున్నాడు ముఖ్యమంత్రి పదివేలు నాకు యాభై వే ఐదు వేలు వచ్చేసరి యాభై వేలు ఇస్తున్నాడని సంకల్పంలో ప్రతి అర్చకుడు ఇవాళ ఆలయంలో ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తున్న సందర్భం దేశంలో ఇంకెక్కడా కనిపించదు ఇది చాలా 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 గొప్పనైన విషయం నమస్తే అండి ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం అనేక వేల మంది బ్రాహ్మణోత్తములకు మేలు చేకూరుస్తోంది మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయంలో పనిచేస్తున్న అర్చకులు కానీ ఉద్యోగులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఓకే కనీసం వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వేతనాలతోటి అవి సరిపోక పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక నిత్యా అవసరాలు తీసుకోలేక చాలా ఇబ్బందులకు గురైనం ఆ విధంగా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి చాలా మంది కూడా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాము కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పుడే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పుడే మా అందరం కూడా ఒక సంఘంగా ఏర్పాటయ్యి మాకు ఒక ఆశా ఒక విలువలాగా కనిపించింది వెంటనే సారిని ఆ ఉద్యమ కాలం ఉన్న సమయంలో వెళ్ళి కలవడం జరిగింది వారు మాతో గంటసేపు అన్ని విధాలు కూడా అన్ని విషయాలు చర్చించారు దేవాలయ శాఖ గురించి దేవాలయ వ్యవస్థ గురించి అర్చక వ్యవస్థ గురించి కూడా మొత్తం తెలుసుకున్నారు హామీ ఇచ్చారు అప్పుడే తర్వాత అనుకున్న విధంగానే రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఆ సందర్భంలో కొన్ని రోజులు ముఖ్యమంత్రి అయిన తర్వాత సారిగారు పిలిపించుకొని ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మా సమస్యలన్నీ కూడా తెలుసుకున్నారు చిన్న చిన్న న్యాయపరమైన చిక్కులు ఉన్నా కూడా వారే స్వయంగా మాకనే ఎక్కువ కూడా మా విషయాలు వారికే తెలిసే విధంగా అన్నీ కూడా మాట్లాడారు మాతో మేమే ఆశ్చర్యపోయాం మా గ్రాహ్మాల గురించి కానీ అర్చకుల గురించి కానీ గ్రామాల్లో ఉన్న పరిస్థితుల గురించి మనకి ఇంత అవగాహన ఉంది మనకు అంతగానం కూడా లేదు అని అనుకున్నాము వారు దాన్ని నిజం చేస్తూ వెంటనే న్యాయపరమైన సలహాలు తీసుకొని మందిరికి కూడా ఉన్నత స్థాయి జీతాలు వేతనాలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది అదే సందర్భంగా ఒక నెల గడిచింది నెల గడిచిన తర్వాత మేమందరం కూడా ఎదురు చూస్తున్నాము శుభవార్త ఎప్పుడు వస్తుందని ఒకరోజు అనుకున్నట్లుగానే మాకు ప్రగతి భవన్ నుంచి ఇప్పుడు రాష్ట్రంలోని అర్చకులందరినీ కూడా రమ్మని చెప్పి పిలుపు వచ్చింది ఆ సందర్భంలో అర్చక ఉద్యోగులందరం కూడా చాలా ఆనందంగా ఆ ప్రగతి భవన్కి చేరుకున్నాము అప్పుడు ముఖ్యమంత్రి గారు విచ్చేసినారు ఏం చెప్తారని అందరిలో కూడా చాలా ఆశ్చర్యకరంగా ఆనందంగా ఉన్నది అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రసంగం ప్రారంభించారు ఈ అర్చకుల పరిస్థితి బ్రాహ్మణ పరిస్థితి నాకంతా మొత్తం కూడా విషయం అవగాహన ఉన్నది మీ అందరికీ గౌరవప్రదమైన వృత్తి కానీ మీకు వివాహం చేసుకోవడానికి పిల్లలు కూడా ఎవరు ఇవ్వడం లేదు అందరూ నమస్కారం పెడతారు కానీ మీ ఆర్థిక ఇబ్బందులు కానీ మీ బాగోగులు కానీ ఎవరు చూసేవారు లేరు ఇవన్నీ కూడా నాకు తెలిసినటువంటి పరిస్థితులే కానీ మీ అందరికీ కూడా నేను ఈరోజున శుభవార్త చెప్తున్నానని చెప్పి రాష్ట్రంలో ఉన్న అర్చక ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్స్ ఇస్తున్నాను అని చెప్పి అందరి కరతాల ధరుల మధ్య తెలియజేశారు ఆ సందర్భంలో వారు వెంటనే ఒక జీవోను ఇచ్చారు ఆ జీవోను మా అందరికీ కూడా అందజేశారు అప్పటి నుంచి కూడా మాకు వేతనాలు సకాలంలో వస్తున్నవి ఈ రోజున చాలా అత్యున్నతంగా బతుకుతున్నాము ఇప్పుడు అందరూ కూడా ఒక ఇల్లు కట్టుకుంటున్నారు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు ఈ విధంగా వివాహాలు అవుతున్నవి చాలా ఆనందంగా ఉన్నారు ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఈ రాష్ట్రంలో అర్చకులకి ఈ ప్రభుత్వ ఉద్యోగులతో జీతాలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు మిగతా రాష్ట్రాల అర్చకులు కానీ ఉద్యోగులు కానీ బాధపడుతున్నారు అయ్యో మా రాష్ట్రంలో లేదే పరిస్థితి మీకు ఈ విధంగా ఉంది అంటే మేము గౌరవం గర్వంగా చెప్పుకుంటున్నాము మా కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మా అందరికీ కూడా అభివృద్ధి చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పదిహేడు సెప్టెంబరు పదిహేనవ తారీఖున జీవోను ఇష్యూ చేయడం జరిగింది సుమారు ఈ జీవో వలన ఒక ఐదు వేల ఆరు వందల మందికి లబ్ధి చేకూరుతుంది కేవలం అర్చకులకే కాదు దేవాలయంలో పనిచేస్తున్నటువంటి అటెండర్లు స్వీపర్లు క్లర్కులు తర్వాత అచ్చగా ఉద్యోగులందరికీ కూడా వేతనాలు అందుతున్నవి ఒకప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేల రూపాయలు వేతనాలు ఉండేటివి కానీ ఇప్పుడు స్కేల్స్ వచ్చిన తర్వాత నలభై వేలు యాభై వేలు కేడర్ను బట్టి కూడా లక్ష వరకు కూడా వేతనాలు తీసుకున్నటువంటి అచ్చగా ఉద్యోగులు ఉన్నారు మేము సదా కూడా ముఖ్యమంత్రిగా ఏం రుణం ఇచ్చినా కూడా తీసుకోలేము వారికి ఇవ్వడమే అంతే కానీ మేము ఎంతగానో మించి ఏ వారి రుణం తీసుకోలేము వారి సర్వదా కూడా సమృద్ధిగా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలి వారే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి ఇప్పుడు అర్చక స్వాముల వారు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయల వరకు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎలా అనిపిస్తుంది స్వామి చాలా ఆనందంగా ఉంది మేడం ఈ గుళ్ళో చేరినప్పుడు నూట యాభై రూపాయల జీతంతో వచ్చాము ఎన్ని సంవత్సరాల క్రితం స్వామి ముప్పై ఐదు సంవత్సరాలు ఇది గుళ్ళ మేము చేరి టూ థౌసండ్ ఎయిటీన్ వరకు కూడా మా సాలరీ పదిహేను వేల రూపాయలు అంతే ఆ దాంతో జీవనం గడపడం చాలా కష్టంగా ఉండేటువంటి వ్యవస్థ పిల్లల్ని చదివించుకోవాలన్నా దేవాలయంలో ఇచ్చినటువంటి ఒకే ఒక రూమ్ రూమ్ లో మా ఫ్యామిలీ అంతా ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఏ రోజు ఉపవాసం ఉండాలి ఏ రోజు వస్తుంది ఇంకా అనేది తెలియదు దేవాలయం అయిన తర్వాత బయట కార్యక్రమాలు వస్తే వెళ్ళి చేసుకోవడం ఆ పదకొండు తర్వాత దేవ కార్యక్రమాలు బయట ఉండేవి కాదు ఒకసారి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో చంద్రశేఖర్ గారిని అభ్యర్థించడం వల్ల వారు చాలా మా మీద దయచూపి ఫైవ్ సెవెంటీ సెవెన్ జివో ఒకటి ఇష్యూ చేసి ఆ జివో ప్రకారంగా ఐదు వేల ఆరు వందల మంది అచ్చగుజ్జోలకి అందరు కూడా వారు స్కేల్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి మా జీవితాలన్నీ ఒక మంచి స్థాయికి అదిపోయినాయి అందరం కూడా చాలా ఆనందంతో జీవితాలు గడుపుతున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అందంగా ఉన్నారు మా జీవితంలో వెలుగు నింపినటువంటి చంద్రశేఖరరావు గారు మా అందరికి కూడా ఒక ఆరాధ్యునిగా ఉండిపోయారు వారు చాలా గొప్పనేటువంటి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు హైవ్ సెవెంటీ సెవెన్ జీవో ప్రకారంగా వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు నేను వెళ్ళిన తర్వాత కూడా నిక్ష ముఖ్యమంత్రి వచ్చా కూడా వీళ్ళకి ఇవ్వకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫర్ ఎవరు అనే ఉద్దేశం మీద వారు ఆలోచించి మా యొక్క స్థితిగతులన్నీ కూడా వారు అధ్యయనం చేసి భగవంతునికి నిత్య అర్చన చేసుకున్నట్టుగా బయటకు వెళ్ళి కార్యక్రమాలు చేయకున్నా సరే ఈ ఆదాయంతో బతికే విధంగా వారు మాకు ఒక ఇది కలిగించారు అలాంటి గొప్పనేటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేరు ఇదే మన తెలంగాణ మాత్రమే గర్వంగా చెప్పుకునే స్థితి బ్రాహ్మణకి గర్వంగా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో వచ్చింది తర్వాత బ్రాహ్మణ సదనం అర్చకులకు పురోహితులకు అందరూ కూడా వారు ఏర్పాటు చేసి ఈ రోజు మన బ్రాహ్మణ సంక్షేమాన్ని కృషి చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు మన కల్వకొండ చంద్రశేఖరరావు గారు వారు సకల ఆయురారోగ్యంతో ఎప్పుడు ఉండాలని మళ్ళీ నెక్స్ట్ కూడా వారే ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి అందరం కూడా భగవంతుని ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం భగవంతుని అనుగ్రహంతో మళ్ళీ రావాలని చెప్పి ప్రార్థిస్తున్నాం నమస్తే అండి ఎక్కడ చేస్తారు మీరు అర్చకత్వం నేను ఇక్కడ దగ్గరలోనే శ్రీ జ్ఞానశ దేవాలయం ఈష్టానంద బావిలో ఉంది అందులో అర్చకత్వం చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి నేను అక్కడ అర్చకత్వం చేస్తున్నాను ఎలా అనిపిస్తుంది అంటే గతంతో పోల్చినప్పుడు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అని మన చెప్తా ఉన్నారు గతంలో దేవాలయాలు నిర్వహణ ఉండేది జీతాలు ఇవ్వడం గానీ ఆ దేవాలయంలో వచ్చిన ఆదాయంతోనే ఆ అర్చకులకు జీతాలు కానీ లేకపోతే ఆ గుడి నిర్వహణ ప్రసాద కైంకర్యాలు ఇట్లాంటి వాటి చేసేందుకు ఉపయోగపడేది ఈ రోజుల్లో అర్చకులకు విధిగా విడిగా ప్రభుత్వమే తన సొంత ఖర్చులతోని ఒక నూట యాభై కోట్లతో నిధిని ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రతీ నెల జీతాలు ఇస్తూ ప్రభుత్వం చాలా మందిని ఆదుకుంటుంది పెద్ద పెద్ద దేవాలయంలో కొన్ని కొన్నిసార్లు అర్చకుల జీతాలు ఉండేవి కావు ఓకే ఇంత పెద్ద దేవాలయన ఒక నవ మూడు నాలుగు నెలలు ఆపిఐ నెల ఆరు జీతాలు తీసుకునే గుళ్ళు చాలా ఉన్నాయి ఇంత మునుపు రెండు వేల పద్నాలుగు మునుపు ఓకే ఈ రోజుల్లో ఎవరికీ ఆ అవసరం లేదు ప్రత్యేకంగా ప్రభుత్వమే వాళ్ళందరికి జీతాలు ఇస్తుంది నిజంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత అర్చకుల జీతాలు చాలా బాగున్నాయి కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారో అప్పటి నుంచి బ్రాహ్మణుల పట్ల అర్చకుల జీవితాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళందరికీ ఒక ఉన్నతమైన స్థితిని కలిగించాలని దేవాలయంలో ప్రతి అర్చకునికి ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా జీతాలు ఇవ్వడము అర్చకులకు పల్లెల్లో ఉండే వాళ్ళకి వాళ్ళ గౌరవ వృత్తిని పెంచి సుఖంగా ఉండాలనే కోరికతో వాళ్ళందరికీ చాలా మంచి జీవితాన్ని అందించేశారు కాబట్టి వారు తప్పకుండా ఐర ఆరోగ్య ఐశ్వర్యతలు కలిగి ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మాకు ఇంకా ఇంకా ఉన్నతాభివృద్ధిని కలిగించాలని కోరుతున్నాం నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దేవాలయం పనిచేస్తున్నాను టూ థౌజండ్ ఎయిటీన్ లోపు వరకు మాకు జీతాలు ఐదు వేలు ఆరు వేలు మాక్సిమం పదివేలకు మించి పదిహేను వేలకు మించి ఉండేది కాదు అది కూడా దేవాలయంలో ఆదాయ వనరులు ఉంటే మాకు జీతాలు ఇచ్చేవారు లేదు అంటే మాకు ఒక ఐదు ఆరు నెలల పాటు ఆపేవారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని వారు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే స్కేల్ మాకు అమలు చేసిన తర్వాత మేమందరం చాలా ఆనందంగా జీవిస్తున్నాము పిల్లలని కూడా చదివించుకోవడానికి ధైర్యంగా ముందుకెళ్తున్నాం అర్చకులు మంది మాక్సిమం డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు నేను కూడా దీనిలో ఉద్యోగం చేస్తూ ఎంబీఏ బీకామ్ ఎంఏ చేశాను ఇక్కడ జీతం చాలాగా బయటికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకుందాం ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళం మేము అర్చకులం కేసీఆర్ గారు ఈ పిఆర్సీ అమలు చేసిన తర్వాత ధైర్యంగా ఇక్కడే మేము ఇంకా జీవితాంతం ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నాం బయటకు వెళ్లే ప్రయత్నాలు అక్కర్లేదు ఇంకా కేసీఆర్ గారు మాకు ఇలాంటి నిర్ణయం తీసుకొని మా అందరి పట్ల చాలా మంచి చూపు చూసి మాకు ఇలాంటి జీవితం బాగు చేశారు వారికి సదా సర్వదా మేము కృతజ్ఞులుగా ఉంటాం అందరం వర్షకులు అందరం నమస్తే అండి ఏ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇదివరకు ఊళ్ళో పంతులు గారిని చూస్తే వీధి వెళ్ళేవాడు కూడా ఆకతాయి కూడా ఒరయ పంతులను పిలిచేవాడిని కాస్త కేసీఆర్ గారు లాంటి వారు సీఎం అయ్యి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎప్పుడైతే అంటూ ఉండేవారు ఈ యొక్క రాష్ట్ర ఫలితాలన్నీ కూడా ఈ రాష్ట్ర వాళ్ళకు ఉపయోగపడాలి అని మాకప్పట్లో చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు అందరం కలిసి ఉండడం ఒకటే మాకు తెలుసు ఇవన్నీ తెలియవు కేసీఆర్ గారు దీని గురించి వివరణ చెప్పిన తర్వాత ఏమిటా అనుకున్నాం ఆయన కొద్ది కాలం గడుస్తున్న కొన్ని ఈ దేవాలయంలో అర్చకులకి గవర్నమెంట్తో ఫలితాలు పొందొచ్చు గవర్నమెంట్ అర్చకులు కూడా సమానత్వం యొక్క సమాజంలో వాళ్ళు కూడా సమానత్వంతో చూడొచ్చు అన్న విషయాన్ని కేసీఆర్ గారు ఒకరు తెలియజేశారు ఆయన తెలియజేసే విధంగా మేము కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి ఒకప్పుడు అర్చకుడు ఎలా ఉండాలంటే దేవాలయంలో చేసే అర్చకుడు చాలీ చాలం జీతాలతో అద్దాకలతో ఉండేవాడు అద్దాకల్తో ఉన్న బ్రాహ్మణుడు ఎప్పుడేమనుకునేవాడు అంటే దేవాలయంలో బ్రాహ్మణు ఎవడు పట్టించుకోరు కాబట్టి దేవాలయాలు ఉండకూడదు అని ఎక్కువగా భావిస్తూ ఉండేవాళ్ళం అలాంటిది కేసీఆర్ గారు వచ్చాక బ్రాహ్మడు బాధపడకూడదు అర్ధాకలతో పడుకోకూడదు బ్రాహ్మడు సుభిక్షంగా ఉండాలి ఆనందంగా ఉండాలి బ్రాహ్మడు ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో ఆ రాజ్యంలో అన్నీ కూడా బాగుంటాయి ఉండవలసిన వంటి వర్షాలు కానివ్వండి ఎండలు కానివ్వండి వాతావరణం సుభిక్షంగా ఉంటుంది ఆ రాష్ట్రంలో పాడి పంటలన్నీ కూడా బాగుంటాయి అని చెప్పేసి కేసీఆర్ గారు రోషించి బ్రాహ్మలందరికీ కూడా శరివేతనాలు ఇచ్చి ఆ బ్రాహ్మడు సుఖంగా ఉండేటందుకు ఆయన వంతు సహకారం ఆయన ఎప్పుడు చేస్తూనే ఉన్నారు ప్రతి దేవాలయంలో ప్రతి అర్చకుడు కూడా ఆ యొక్క భగవంతుడిలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు చూసుకుంటారు ఎందుకు అంటే తిండి పెట్టేవాడు భగవంతుడు అంటాడు ఇంటి పెద్ద అంటారు మేము అందరం కూడా మా ఇంటి పెద్దగా మా యొక్క దేవాలయంలో ఆయనే ఆ స్వామి రూపకంగా వచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తున్నారని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వంటి అర్చకులందరూ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు వారి యొక్క కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటాం ఎందుకు అంటే ఇంటి పెద్దకి ఎప్పుడు సుభిక్షంగా ఉన్నా ఇంట్లో వారికి ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉండవని ఆయన సుఖంగా ఉంటే మేము అందరం సుఖంగా ఉంటామని చెప్పి మేము ఎప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అర్చకులు అందరూ కూడా భావిస్తారు కాబట్టి ఆయనకి వయసుతో సంబంధం లేకుండా నిరంతరం ఆరోగ్యంగా ఉంటూ మరీ ఆయన పాలన మరింతగా అందిస్తూ ఈ అర్చకుల్ని ఇంకా సుభిక్షంగా చూడడానికి ఆ యొక్క భగవంతుడు ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహించాలని చెప్పేసి ఆంజనేయ ప్రార్థిస్తారు నమస్తే అండి నమస్కారం ఎక్కడ పనిచేస్తున్నారు అర్చకులుగా నా పేరు తులసి వెంకటరమాణాచార్యులు అండి మీరు ఆనంద లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అర్చకులు చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాలుగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో దేవాలయ శాఖలో పనిచేసినటువంటి అర్చక ఉద్యోగులందరూ కూడా ఇంత తృప్తిగా ఉన్నారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసినటువంటి చదువు వల్ల వారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు అర్చక ఉద్యోగులందరూ కూడా చాలా ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారని చెప్పుకుంటున్నాము ఎందుకంటే దైవం మానస మానస్వరూపేనని దైవం ఎక్కడో లేదు ఒక మానవ స్వరూపంలో ఉంటుంది మానవుడే అన్ని చేస్తుంటాడు కాబట్టిగా ఆ దైవ స్వరూపమే ఈరోజు కేసీఆర్ గారు మా బాధలన్నీ కూడా విన్నాడు కేసీఆర్ గారు అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టిగా తాను ఉద్యమ నాయకుడిగా ఉండి అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు అర్చకుల యొక్క భాగవులన్నీ కూడా చూసినాడు కాబట్టిగా అర్చకులకు ఏదైనా మనం చేయాలి వారు నిత్యం కూడా దైవాన్ని ప్రార్థిస్తున్నారు సర్వేజన స్వప్నోభవంతో నిత్యం కూడా కొలిసి సమాజం అంతగా బాగుండాలని చెప్పేటువంటి మహా వ్యక్తులు ఈ బ్రాహ్మణులు కాటుగా బ్రాహ్మణులకు మనం ఎప్పుడైతే తృప్తి చేస్తామో అప్పుడే మనం అందరం కూడా తృప్తిగా ఉంటామని నమ్మిన వ్యక్తి కాటుగా రెండు వేల పద్దెనిమిదిలో మాకు అందరికీ కూడా స్కేల్ చేయడం జరిగిందండి ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా అందుకునేంత జీతాన్ని మేము అర్చకులు అంటే ఇది గర్వించదగ్గ విషయము ఒకప్పుడు ఒక బ్రాహ్మడికి వివాహం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది పిల్లనిచ్చిన వాళ్ళు గారు కనీసం అర్చక వృత్తిలో ఉన్నవారు కూడా ఇంకో అర్చకుడికి పిల్లనిచ్చే స్థితిలో లేకుండా ఉండే ఈరోజు వారు ఎదురుగా వస్తున్నారు పిల్లలు ఇస్తామని ఎందుకంటే అటువంటి వేతనాలు ఇస్తున్నారు చక్కగా ఈరోజు అనేక దేవాలయాలు అర్చకులందరూ కూడా స్థిరపడిపోయినారు ఇటువంటి ముఖ్యమంత్రి గారు రావడం వల్ల ఏమవుతుందంటే ఈ సమాజంలో నిజంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వారిని అందరూ కూడా గుర్తించి వారిని కూడా ప్రయోజకులు చేస్తే దానివల్ల అందరూ కూడా తృప్తి చెందారు అటువంటి వారు రెండోసారి ముఖ్యమంత్రి అయినారు ఈసారి మూడోసారి కూడా అతను కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి మీ అర్చక ఉద్యోగులందరూ కూడా ప్రతినిత్యం కూడా మేము కూడా అతను కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అతనికి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను కూడా ఇచ్చేసి ఇంకా సుభిక్షంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ అనేక మనం చేసే యజ్ఞ యాగాదుల వల్ల ఈ పూజల కత్రుల వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ రాష్ట్రం ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం చెప్తున్నారో ఇంకా అధిక సంపన్న రాష్ట్రంగా ఉండేసి ఇంకా అధికమైనటువంటి ప్రయోజనాలను అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే అండి నమస్కారం గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది మీ అర్చక వృత్తి ఎందుకు ఆ ధరిస్తోంది మేము మల్కాజీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులం మేము ఒక పదిహేను సంవత్సరాలు మట్టి అక్కడ అచ్చకత్వం చేస్తున్నాం మా జీతం వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయల జీతం మాకు ఇల్లు కూడా ఎట్లా ఉండేది అంటే ఇంకా ఇట్లా రేకుల షెడ్ ఒక సైడు వాన వచ్చిందంటే వా ఇక్కడ తడుస్తుండే పక్కనే వంట చేసుకోవాలి పక్కనే వండుకునేది అట్లాంటి దయనీయ స్థితి ఉంటుండే మాకు ఎందుకు ఈ అచ్చకవృత్తి వచ్చా మేము ఎందుకు ఇది మాకు ఈ కర్మ అనే భావన అప్పుడప్పుడు వచ్చేది కానీ మళ్ళీ భగవంతుడు మన పూర్వీకుల నుంచి వస్తున్నది విడవకూడదు ఇన్ని సంవత్సరాలు మనం వేదం నేర్చుకున్నందుకు ఆ వేద మాత్రం అనుగ్రహిస్తుందని చెప్పేసి ఇప్పుడు నుంచి అట్లా స్వామివారిని నమ్ముకుని ఆంజనేయ స్వామివారి నమ్ముకొని చేసుకుంటూ వస్తుంటే ఆయన రూపకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి మా ఒక్కలకే కాదు మా గుళ్ళో స్లీపర్ ఆ అమ్మాయికి వెయ్యి రూపాయలు జీతం ఉండే అప్పో సపో మా దగ్గర ఉన్నది ఆమెకిచ్చి ఆమె దగ్గర ఉన్నది మేము తీసుకుని ఇట్లా బతుకుతూ ఉండేటువంటి మా అమ్మని అసలు మాకు పెళ్ళిళ్ళు అవుతాయా అసలు మాకు జీవితం ఉంటుందా అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి జీతాలు ఏవైతే వేసి వాళ్ళ రోజున మేము కానీ గుళ్ళో స్లీపర్లు కానీ వీళ్ళందరి జీతాలు కూడా ఘనీయంగా ఇందాక అన్నగారు చెప్పినట్టు కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా కూడా ఎక్కువ ఇచ్చి మమ్మల్ని సమాజంలో చాలామంది గుర్తించేలాగేశారు కేవలం ఇవన్నీ కూడా రావడానికి ముఖ్య కారకుడు చంద్రశేఖరరావు గారు ఈ యొక్క దేవాలయ వ్యవస్థని బాగు చేసి మమ్మల్ని అలాంటి వాళ్ళందరి ఇంట్లో జీవనజ్యోతి వెలిగించి మాకు చాలా ఉపకారం చేశారు ఆ జేజిన్మూలా నేను వివాహం అవుతుందో అవదా అనుకున్న నాకు వివాహమైంది మా తమ్ముడికి వివాహమైంది ఈ ఇట్లాగా చంద్రశేఖరరావు గారు మళ్ళీ మళ్ళీ వచ్చి మన కేటీఆర్ గారు కూడా వచ్చి ఆయన కూడా వచ్చి మమ్మల్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే అండి ఎక్కడ ఎక్కడ చేస్తారు మీరు కన్నీ రెండు మూడుగుల దగ్గర రామాలయం ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఒక పది సంవత్సరం నుంచి ఎంత వస్తుంది ఇప్పుడు శాలరీ ఇప్పుడు పదివేలు ముందు రెండు మూడు వేలు వచ్చేది అది కూడా ఇచ్చేటోళ్ళు కదా సరిగా జోబ్ లో పెట్టుకుని చేస్తున్నాను ఇప్పుడు ఈ పదివేలు వచ్చింది కానీ కొంచెం భక్తులు కూడా పెరిగారా దేవాలయం కొంచెం ఇంకా కొంచెం పెరగాలి ఎలా అనిపిస్తుంది ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ తెలంగాణలోనే ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు సంతోషం సంతోషం మ్యారేజ్ అయిందా మీకు ఇప్పుడు మరి రెడీగా ఉన్నారా పిల్లనియడానికి ఇంత ముందు మన అర్చకులు స్వాములు వారు చాలా మంది చెప్పారు అమ్మాయిలు ఇవ్వడానికి కూడా కొంచెం భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇప్పుడు ఆ సిచువేషన్ నుంచి బయటపడ్డారు కదా ఇప్పుడు ఓకేనా మరి ఇప్పుడు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్